హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము మా యానివర్సరీ రోజు డిన్నర్ కోసం ఏసరావు నగర్లో ఉన్న బకాసుర రెస్టారెంట్కి వెళ్ళాము. సో దాని విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఉన్నాము బకాసుర రెస్టారెంట్. ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా. సో ఎవరైనా టేబుల్స్ కోసం వెయిట్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయొచ్చు. మీరు చూస్తే ఈ డోర్ కానీ లేదా బయట ఉన్న కొన్ని థింగ్స్ కానీ మొత్తం కూడా మనకి పౌరాణిక సినిమాలు చూస్తున్న ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ కూడా మరీ పెద్దదేం కాదు, జస్ట్ ఒక 10-12 టేబుల్స్ ఉన్నాయి. మేము జూన్ 2 అంటే థర్స్డే వెళ్ళాము. వీక్ డే వెళ్ళినా కూడా మాకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో నైట్ టైం అంటే నైట్ 9:00 వెళ్ళాము మేము రెస్టారెంట్కి. అప్పటికి అన్ని టేబుల్స్ కూడా కంప్లీట్గా ఆక్యుపై చేస్తున్నాయి. 45 మినిట్స్ తర్వాత మాకు ఫైనల్లీగా ఒక టేబుల్ అనేది దొరికింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దాం. బయట చూస్తుంటేనే ఏదో ఒక ప్యాలెస్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంది కదా. సో లోపలికి వెళ్ళిన వెంటనే జస్ట్ మనకు ఒక 10-12 టేబుల్స్ ఉన్నాయి. మీరు మొత్తం చూడొచ్చు, చాలా చిన్న రెస్టారెంట్. సో నేను గూగుల్లో రివ్యూస్ చూసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఈ రెస్టారెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదే మా ఫస్ట్ టైం ఇక్కడ ఈ రెస్టారెంట్కి రావడం. సో రెస్టారెంట్ మొత్తం కూడా మనకి మాయా బజార్ మూవీ థీమ్తో ఉంటుంది. సో ఈ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా మాయా బజార్ సినిమా గురించి మాట్లాడతారు, దాని విశేషాలన్నీ తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక వాల్కి అంతా కూడా మాయా బజార్ మూవీ పిక్స్ ఉంటాయి కదా, చూసారా మీరు ఇక్కడ వీడియోలో, ఇలా అన్ని కూడా వాళ్ళు ఫ్రేమ్స్ చేసి పెట్టారు. టోటల్ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ స్టోరీ మొత్తం కూడా ఇక్కడ పెట్టేశారు. అలానే పాత పెయింటింగ్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఈ రెస్టారెంట్కి రావడం జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుంది అని నేను రివ్యూస్ చూశాను. సో చూసారా ఎలా ఉందో, మొత్తం పిక్సే, పాటలు, సినిమా, కథ అన్నీ. సో ఇక్కడ కూర్చొని తింటూ కూడా మనము, ఎవరైతే మా పిల్లలు ఈ సినిమాని చూడలేదు కాబట్టి దాని స్టోరీ అడుగుతా అంటే మా అత్తయ్య గారు ఆ స్టోరీ మొత్తం చెప్తా ఉన్నారు. సో ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకేసారి ముందుగానే అంతా ఆర్డర్ ఇచ్చేసాము, ఎందుకంటే చాలా వెయిటింగ్ అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలు కూడా ఆకలితో ఉన్నారని చెప్పి అన్నీ ఇచ్చేసాము. సో మేము ఇక్కడ తీసుకున్నాము చికెన్ 65. సో చికెన్ 65, ఒక కర్డ్ రైస్, ఒక బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అన్నీ ఒకేసారి చెప్పేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫేమస్ వచ్చేసి పొట్లం బిర్యానీ. బట్ నేనైతే అది ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే మా పిల్లలు మా అత్త ఎవరు తినరు కాబట్టి. సో అది నేను ట్రై చేయలేదు. ట్రై చేస్తుంటే బాగుండే అనిపించింది. చాలామందిని మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు పొట్లం బిర్యానీ ఫేమస్ బకాసుర రెస్టారెంట్లో. సో మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వస్తే ఖచ్చితంగా పొట్లం బిర్యానీని ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్వీట్స్కి ఎక్కువ ఆప్షన్ ఇవ్వలేదు, జస్ట్ ఏదో ఒక స్వీట్ మాత్రమే ఉంటుంది అన్నారు. సో మేము వెళ్ళిన రోజు అయితే ఆప్రికాన్ డిలైట్ ఉంటుంది. సో ఆప్రికాట్ డిలైట్ ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కాబట్టి అది ఒకటి తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా, అదే ఆప్రికాట్ డిలైట్, బట్ టేస్ట్ అయితే సూపర్ అండి. కేక్ పైన మనకి ఐస్ క్రీమ్ వేసినట్టున్నారు. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్ డ్రింక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ప్రైస్ ఎంతైందో మొత్తం బిల్ కూడా మీకు చూపిస్తున్నాను. సో అదండి బకాసుర రెస్టారెంట్ ఒక విశేషాలు. పేరు వింటేనే మనకి ఒక పాత సినిమా వింటున్న ఫీలింగ్ వచ్చింది కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.